ఒకరోజు మీరు మీ ఫ్రెండ్స్తో చెట్ల మధ్యలో సరదాగా ఆడుకున్నప్పుడో లేక నడుస్తున్నప్పుడో మీకు దూరంగా పాము ఆకారంలో ఏదో కనపడింది. కానీ అది పాము కాదని మీకు తెలిసి కొంచెం ముందుకు వెళ్ళి మీరు అరే ఇది పాము కాదే పాము చర్మం అని రిలాక్స్ అవుతారు. అలా అని దగ్గరలో పాములేమైనా ఉన్నాయా అని చూస్తే ఏ పాము కనపడదు. అయితే మీరు ఈ పాము చర్మాన్ని దగ్గరగా గమనిస్తే మీకు చర్మంపై పులుసులు ఇంకా డిజైన్స్ కనపడతాయి. అయితే పాములు ఎందుకు చర్మాన్ని విడిచిపెడతాయి అని డౌట్ డెఫినెట్ గా వస్తుంది కదా. దీన్ని స్కిన్ షెడ్డింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అసలు ఇది ఎందుకో ఇప్పుడు చూద్దాం. పాములు చర్మాన్ని ఎందుకు విడిచిపెడతాయి అన్న క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే అవి కూడా ఒక రకమైన జంతువులు కాబట్టి. ప్రతి జంతువు చర్మాన్ని విడిచిపెడుతుంది. ఆ విషయానికి వస్తే మనుషులు కూడాను. మ్యామల్స్ అంటే పాలిచ్చే జంతువుల్లో ఎస్పెషల్లీ మానవుల్లో అది ఒక కంటిన్యూస్ గా జరిగే మరియు చాలా అరుదుగా గమనించదగ్గ ప్రక్రియ. కానీ రెప్టైల్స్ అంటే భూమిపై పాకే జంతువుల్లో ఈ ప్రాసెస్ డెఫినెట్ గా జరుగుతుంది. అయితే పాముల్లో చాలా యునిక్ అంటే చర్మం మొత్తం ఒకేసారి వస్తుంది. మీరు జనరల్ గా స్నేక్ స్కిన్ గమనించినట్లయితే అది మనం సాక్స్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సైంటిస్ట్లు దీన్ని ఎగ్ డిసీజ్ అంటారు. అలాగే స్లాఫింగ్ మరియు మాల్టింగ్ అనే పేర్లు కూడా ఇంగ్లీష్ లో వాడతారు. పాములు తమ చర్మం పెరగటం కోసం మరియు పాత చర్మంపై ఉన్న క్రిమికీటకాలను వదిలించుకోవడం కోసం విడిచిపెడుతూ ఉంటాయి. ఎందుకంటే పాములు పెరిగే కొద్దీ వాటి చర్మం కూడా పెరుగుతూ సాగుతూ ఉంటుంది. అలా పెరిగి ఒక సమయానికి చర్మం పెరగటం ఆగిపోతుంది. అలా అయినప్పుడు ఆ చర్మం కింద పొరల్లో కొత్త చర్మం తయారవుతుంది. అలా కొత్త చర్మం తయారైన వెంటనే పాత చర్మం తనంతట తానే కొత్త చర్మాన్ని విడిచి వచ్చేస్తుంది. అయితే పాములు తమ చర్మాన్ని పూర్తిగా వదిలించుకోవడం కోసం నీళ్లలో ఈదడము, గట్టిగా మరియు రఫ్ గా ఉండే ప్రదేశాల్లో రాసుకుంటాయి. అలా ఫైనల్ గా తమ నోటి దగ్గర మరియు ముక్కు దగ్గర రంధ్రం చేసుకుని బయటకు వచ్చేస్తాయి. మీరు పాము చర్మాన్ని గమనిస్తే అది లోపల నుండి బయటకు ఉండి మొత్తం ఒకటిగా ఉంటుంది. అయితే పాములు చాలా ఫ్రీక్వెంట్ గా చర్మాన్ని విడిచిపెడతాయి. యావరేజ్ గా పాములు సంవత్సరంలో 2 నుండి 4 సార్లు చర్మాన్ని విడిచిపెడతాయి. అదే పెరిగే పాముల్లో గ్రోత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ చాలా ఎక్కువగా 2 వారాలకు ఒకసారి ఉంటుంది. ఓల్డర్ స్నేక్స్ లో ఈ ప్రక్రియ సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్ డీటెయిల్డ్ గా పాములు చర్మాన్ని ఎందుకు విడిచిపెడతాయో అర్థమైందిగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్స్ విత్ పూర్ణిమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.